వంశీ పేరు నిలబెట్టి, నీ పేరే నువ్వు నిలబెట్టి. ఫ్యాంటాస్టిక్ ఉంది సినిమా, సూపర్ ఉంది, చాలా బాగా చేశాడు. నాకు చాలా చోట్ల ఏడిపోతుంది సినిమా. సరే బాగుంది. అసలు బ్రహ్మానందం గారు అదరగొట్టాడు, ప్రకాష్ రాజు గారు అదరగొట్టాడు, శివాత్మిక ఫ్యాంటాస్టిక్ చేసింది, రమ్యకృష్ణ గారు బాగా చేశారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, డైలాగులు చాలా బాగున్నాయి. చాలా రోజులకు మంచి సినిమా చూసాము అసలు. నాకు పేరెంట్స్ లేరు కానీ ఉండుంటే నేను వెళ్ళి ఇప్పుడు కాళ్ళ మీద పడేవాడిని. అంత బాగుంది, చాలా మంచి సినిమా. ఇటువంటి సినిమాలు రావాలి అసలు. నా పేరు వేణు అండి, విరాటపర్వము సినిమా డైరెక్టర్ని. చాలా అద్భుతంగా ఉందండి సినిమా. అంటే మానవ మానవ సంబంధాలు, ఆ సంబంధాల్లో ఉన్నటువంటి సంక్లిష్టత, ఆ సంఘర్షణని చాలా ఉద్వేగభరితంగా చెప్పారు. నటన అనేది ఒక అగ్నిగుండము, అందులో పడితే బూడిదవ్వాల్సిందే, పాత్రలుగా మిగిలిపోవాల్సిందే అనేటువంటి తాత్వికతని చాలా హృద్యంగా, గుండెని బరివెక్కించేలాగా చెప్పారు. చాలా అద్భుతంగా ఉంది. నేను కృష్ణవంశీ గారికి పెద్ద ఫ్యాన్ని. ఆయన ఫ్యాన్గా నేను ఇండస్ట్రీకి వచ్చిన మొదటి, అంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నా నేను చూసిన అసలు ఎక్స్ట్రాఆర్డినరీ సినిమా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్. సినిమాలు ఎంత ఎమోషనల్గా ఉంటాయి, ప్రతి క్యారెక్టర్ని ఎట్లా డిజైన్ చేస్తారు. ఇప్పటికి నేను ఎప్పుడన్నా నేను ఏదన్నా మంచి ఇంటెన్స్ సీన్ రాయాలంటే కృష్ణవంశీ గారి సినిమాలు పెట్టుకుని చూస్తూ ఉంటాను. రీసెంట్గా మళ్ళీ అంతఃపురం సినిమా మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉన్నాను నేను. నువ్వు అంతఃపురం చూసావు, మ్యాచ్ అవ్వట్లేదు. సో ఒక సినిమాలో సౌండ్ని ఎలా వాడాలి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా వాడాలి, ఇంటర్ కట్స్ని ఎలా వాడాలి అనేది కృష్ణవంశీ గారి దగ్గర నేర్చుకోవాలి. సో థ్యాంక్ యూ. ఈ సాంగ్ పిక్చరేషన్స్ కూడా మీ అందరికీ తెలుసు కృష్ణవంశీ గారు ఎంత బాగుంటుంది. సో ఈ సినిమా ప్రివ్యూకి ఫోన్ చేసినప్పుడు చాలా ఆనందపడ్డాను నేను. కృష్ణవంశీ గారు ఫోన్ చేశారు నాకు అని చెప్పి తర్వాత ఈ సినిమా చూసిన ఇంతకుముందే చాలా ఎమోషనల్గా ఉంది. డెఫినెట్గా అందరు చూడాల్సిన సినిమా. ఇంతకుముందే ప్రివ్యూకి పిలిచారు సార్, సో సినిమా చూడడం జరిగిందండి. చాలా అద్భుతంగా ఉంది సినిమా. క్యారెక్టర్స్ కానీ ఎమోషన్స్ కానీ, అంటే ఒక క్యారెక్టరు ఎక్కడ దాన్ని మరి మెలో డ్రామా చేయకుండా అతను ప్రకాష్ రాజు గారు కూడా చాలా ఎనర్జెటిక్గా చాలా అద్భుతంగా అనిపించింది సినిమా. డెఫినెట్గా మీ అందరు సినిమా చూడాలని కోరుకుంటూ, ఈ జనరేషన్కి ఒక మంచి మెసేజ్ ఈ సినిమా, అందరు ఈ సినిమా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. బాగా ఏడిపించేశారు ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి అర్జెంటుగా ముందు మా అమ్మ నాన్నల కాళ్ళ మీద పడాలి. దానికి కారణం ఏంటంటే తెలుసో తెలియక ఐ డోంట్ నో, నాకు వరకు నేను బాగానే మంచి కూతున్నాను అనుకుంటున్నాను. బట్ కొన్ని అంశాలు చూపించారు, ఎక్కడేమన్నా పొరపాటు చేశానేమో తెలీదు. బట్ ఐ ఫీల్ ఎవ్రీబడీ షుడ్ వాచ్ దిస్ ఫిలిం టు నో ద వాల్యూ ఆఫ్ పేరెంట్స్. అంటే గత 25 ఏళ్ళుగా సార్ మా అమ్మ నాన్న నాతోనే ఉంటున్నారు, నేను వాళ్ళ దగ్గరే ఉంటున్నాను. బట్ పొరపాటున పుసుక్కుమని నోరు జారు ఎప్పుడైనా ఏమైనా అనుంటానేమో తెలీదు. టుడే యు మేడ్ మీ ఫీల్ దట్ ఐ షుడ్ జస్ట్ గో ఫాల్ ఎట్ దేర్ ఫీట్ ఫర్ గివింగ్ మీ బర్త్. థ్యాంక్ యూ సో మచ్ సార్. దిస్ ఈస్ ద ఫిలిం దట్ యు మేడ్, ఇట్ విల్ మూవ్ ఎవ్రీ వన్. అన్నమయ్య మొదలుకొని చిన్నమయ్య వరకు ఎవరి సంకీర్తనలో అయినా కన మునిగిపోవాలనుకున్నా, మాటల్లో బాటల్లో నడవాలనుకున్నా రంగం మార్త చూసి సరిపోతుంది. ఇంకా మాట్లాడాలని ఉంది. మీ ఛానల్ పాటలు కానీ ఆ పాత్రలు కానీ మీ మార్క్ అసలు ఎక్కడ తగ్గలేదు. అదిరిపోయింది సార్ నిజంగా. నేను ఏడుస్తూనే ఉన్నా, ఇప్పటివరకు ఏడుస్తూనే ఉన్నా, నేను అందులో నుంచి బయటకు రాలేకపోతున్నాను. బేసికలీ మా అమ్మ నాన్నలు అంటే నాకు చాలా ఇష్టం, నేను వాళ్ళతోనే ఉంటాను కూడా ఎప్పుడు. చాలామంది ప్రతి ఒక్కరు అందరూ కూడా వాళ్ళ
అమ్మా నాన్నల గురించి మర్చిపోయి ఆశ్రమాలకు పంపించేసి ఎక్కడెక్కడో పంపించేసి వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు, కానీ అమ్మా నాన్నల కంటే మించింది ఎవరు కూడా కాదు అని ఈ సినిమాతో మీరు చెప్పారు. వాళ్ళే మనకు ఉన్న దైవాలు సార్, నిజంగా చాలా పాటలు కానీ ఇందులో మహానుభావుడు ఇళయరాజా సార్ ఏడుపు చేశారు, అండ్ ప్రకాష్ రాజ్ గారు అండ్ రమ్యకృష్ణ గారు అయితే ఓ మై గాడ్, అసలు నిజంగా నేను ప్రకాష్ రాజ్ గారిని అయితే మర్చిపోలేకపోతున్నాను. అసలు అద్భుతం సార్, అద్భుతం. ప్రతి ఒక్క నటుడు, ప్రతి ఒక్క నటి, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. నేను అనే అహంలో డబ్బు వెనుక తిరిగి మనిషి ఎంత మాయమైపోతున్నాడు, మనిషి వాళ్ళ వాళ్ళ బంధాలను ఎంత మర్చిపోతున్నాడు అనే గొప్ప మెసేజ్ మీరు ఇచ్చారు సార్. ఇలాంటి సినిమాలు రావాలి ఇప్పుడున్న జనరేషన్లో, ఇలాంటి సినిమాలు చూసి అన్న మారుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, ఇంత గొప్ప సినిమా ఇచ్చిన. అయ్యో థ్యాంక్ యూ. ఆడియో చెక్ చేసుకో. వంశీ గారు సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి సినిమాల్లోకి వచ్చిన వాళ్ళం మేమంతా. వంశీ గారి సినిమాల్లో ఎప్పుడూ ఆయన యాక్టర్స్ని రీఇన్వెంట్ చేస్తారు. సో బ్రహ్మాజీ గారు మొదలుకొని ప్రతిసారి ఆయన ఎప్పుడు మనల్ని సర్ప్రైజ్ చేస్తూనే ఉన్నారు. కృష్ణవంశీ గారికి మొదటి నుంచి చాలా పెద్ద చెడ్డ అలవాటు ఏంటంటే, సినిమాని ఎంత కమిటెడ్గా తీసి ఏ ఫ్రేమ్లోంచి కూడా ఆడియన్స్ తప్పించుకోలేకుండా, ఏ ఇమోషన్ నుంచి కూడా తప్పించుకుని పారిపోలేకుండా అరెస్ట్ చేసి ఆడిటోరియంని కంప్లీట్గా గ్రిప్లోకి తీసుకుని సినిమా తీస్తాడే, అయ్యో బాబోయ్, అసలు ఈ సినిమా అయితే బిగినింగ్ నుంచి నాకైతే మాత్రం అంటే ఇన్ని సంవత్సరాలుగా దాదాపు 40 ఏళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఉండి ఇన్ని సినిమాలు కవర్ చేసి ఎన్నో సినిమాలకి, దాదాపు 1000 సినిమాలకి రివ్యూలు రాసి అన్ని షూటింగ్లు దగ్గరుండి చూసి అలాంటి నాలాంటి వాడికే థియేటర్ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా అలా గుండె బరువెక్కిపోయి ఆఖరికి ముక్కు మూతి కళ్ళు చెవులు అన్ని మూసుకుపోయేంత బరువుని ప్రతి ఫ్రేమ్లోని దించి చేసాడే, నిజంగా రియల్లీ వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ సచ్ ఎ డైరెక్టర్. సినిమాలోకి ఎంత గొప్పవాడు కూడా లైఫ్ను తేడం చాలా కష్టం. కేవలం సినిమా ఈజ్ అన్ ఇమిటేషన్ ఆఫ్ లైఫ్, కానీ దిస్ ఈజ్ లైఫ్. చాలా గొప్ప విషయం, అండ్ వన్ మస్ట్ ఎంజాయ్ by shedding tears, by crying, by sobbing, by doing everything along with the tears, one can enjoy the film. Long live Krishnavamsi. Long live. Andariki namaskaram. It's always an honor to work with Vamsi garu. Gulabi tho na prayanam vaarto start ayindi atlantidi. ఈ రోజున మళ్ళీ రంగమార్తాండ ముందు, రంగమార్తాండ తర్వాత అనే విధంగా చరిత్రను తిరగరాస్తుంది ఈ సినిమా. ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి ఇంట్లో మన తోబుట్టువుల దగ్గర నుంచి కూడా పిల్లలందరూ అమెరికా వెళ్ళిపోతే తల్లిదండ్రుల పరిస్థితి ఆల్మోస్ట్ ఇదేనండి. నా చుట్టుపక్కల ఎంతోమందిని చూస్తూ ఉన్నాను, వాళ్ళందరూ కూడా ఇదే పరిస్థితి ఫేస్ చేస్తున్నారు సార్. పిల్లలు లేక హాస్పిటల్స్కి వెళ్ళడం కానీ వాళ్ళని చూసుకోవడానికని వీళ్ళు అమెరికా వెళ్ళి ఉండలేక. సో ఐ జస్ట్ రిమెంబర్ సేమ్ ఆల్ దోస్ థింగ్స్, ఆల్ దోస్ ఎమోషన్స్ చాలా అద్భుతంగా చూశారు. మరొక్క మారు మీకు హృదయపూర్వక అభినందనలు. అందరూ తప్పకుండా చూసి ఈ సినిమాని విజయవంతం చేయాలి. చరిత్రను తిరగరాస్తుంది ఈ సినిమా, షూర్ అబౌట్ ఇట్. ప్రౌడ్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ. వంశీ గారి సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి సినిమాల్లోకి వచ్చిన వాళ్ళం మేమంతా. వంశీ గారి సినిమాల్లో ఎప్పుడూ ఆయన యాక్టర్స్ని రీఇన్వెంట్ చేస్తారు. సో బ్రహ్మాజీ గారు మొదలుకొని ప్రతిసారి ఆయన ఎప్పుడు మనల్ని సర్ప్రైజ్ చేస్తూనే ఉన్నారు. ఈ సినిమాలో అంటే సినిమాలో ఏం మెసేజ్ చెప్పారు, ఏంటి ఏది అన్నది చాలామంది మాట్లాడారు. నేను వంశీ గారిని ఈ సినిమా చూసి అడ్మైర్ అయ్యి బయటకు వచ్చి థ్యాంక్ యూ అని ఒక మాట చెప్పగలిగాను. ఎందుకంటే బ్రహ్మానందం గారిని, ఇన్నేళ్ళు చూసిన బ్రహ్మానందం గారిని మళ్ళీ సరికొత్త నటుడిగా పరిచయం చేశారు ఆయన.
అద్భుతమైన రీఇన్వెన్షన్. అట్ ద సేమ్ టైం అనసూయ గారు, ప్రకాష్ రాజు గారి గురించి మళ్ళీ కొత్తగా మాట్లాడక్కర్లేదు. ఇందులో గొప్ప విషయం ఏంటంటే అంతఃపురంలో ప్రకాష్ రాజు గారిని ఒక ఇన్వెన్షన్ అయితే మళ్ళీ ఇది ఇంకొక ఇన్వెన్షన్. సో రెండుసార్లు ప్రకాష్ రాజు గారిని ఇన్వెంట్ చేసి మనల్ని కొత్తగా ప్రజెంట్ చేసిన ఘనత కృష్ణవంశీ గారికే దక్కుతుంది. అట్ ద సేమ్ టైం సినిమా ఇస్ వెరీ ఎమోషనల్. యాక్చువల్గా ఏమీ మాట్లాడలేకపోతున్నాము. ఈ సినిమాని ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది. ఇదే మనం అంటే ఏమో అది కాంట్రవర్సరీగా మాట్లాడుతుందనేమో నాకు తెలియదు, కానీ మలయాళంలోనో తమిళ్లోనో లేకపోతే ఎక్కడైనా చూస్తే దీన్ని మనం నెత్తిన పెట్టుకుంటాం. బట్ మనకున్న క్రియేటివ్ జీనియస్, ఆయన క్రియేటివ్ జీనియస్ తీసిన ఆ సినిమాని మనందరం కూడా చూడాలి, పిల్లలకు ఖచ్చితంగా చూపించాలి. యాక్చువల్గా నాకు నిజంగా భయం వేసింది లాస్ట్ ఒక ప్రీ క్లైమాక్స్ స్టేజ్ కంత. నాకు ఇద్దరు కొడుకులు, నాకు చాలా భయం వేసింది, నాకు చాలా చాలా భయం వేసింది. అంటే ఖచ్చితంగా మనం కూడా జాగ్రత్తగా ఉండాలి అన్నది. అంటే అది తప్పు రైటు పక్కన పెడితే, తల్లిదండ్రుల్ని మనం ఎలా చూసుకుంటున్నాం పక్కన పెడితే మన పిల్లల్ని కూడా మనం గమనిస్తూ ఉండాలి. మన వృద్ధాప్యం పైన మనకు కూడా ఒక క్లారిటీ ఉండాలన్నది నేను ఈ సినిమా నుండి నేర్చుకున్నాను. చాలా గొప్ప సినిమాని ఇచ్చినందుకు కృష్ణవంశీ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అందరూ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఇప్పుడే రంగమార్తాండ సినిమా చూసి బయటకు వచ్చి మాట్లాడుతున్నాను. డెఫినెట్గా ఈ సినిమా తర్వాత కృష్ణవంశీ గారు బ్యాక్ అనేది ప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ఈ సినిమాలో క్యారెక్టర్స్ ఒకటి కాదు రెండు కాదు, అసలు నెగిటివ్ క్యారెక్టర్ లేకుండా నెగిటివ్ ఎమోషన్స్తో సినిమా అంతా రన్ చేసి రీరికార్డింగ్ లేకపోయినా కూడా పిన్ డ్రాప్ సైలెన్స్తో సినిమా చూశారు అని అంటే డెఫినెట్గా ఇది సూపర్ హిట్. ప్రకాష్ రాజ్ గారు కానీ, బ్రహ్మానందం గారు కానీ, రమ్యకృష్ణ గారు కానీ, మిగతా ప్రతి క్యారెక్టర్స్ ఏ క్యారెక్టర్లోనూ కూడా చిన్న తప్పు కూడా లేకుండా పర్ఫార్మెన్స్ తీసుకుని ఇంత గొప్పగా చేశారు. చాలా సినిమాలు చూస్తాం, బయటకు వచ్చి మాట్లాడమంటారు, అవి ఏం మాట్లాడతాంలే అనుకుంటాం. కానీ ఈ సినిమాకి ఏం మాట్లాడాలి అని ఆలోచించేలా ఉంది సినిమా. ఎవరు ఏం మాట్లాడక్కర్లేదు, సినిమాయే మాట్లాడుతుంది, సినిమాయే పోట్లాడుతుంది, సినిమాయే నవ్విస్తుంది, కవ్విస్తుంది, ఏడిపిస్తుంది. ఇలాంటి సినిమాల్లో నేను చేసినందుకు చాలా గర్వపడుతున్నాను. అలాగే ప్రకాష్ రాజ్ గారిని ఖడ్గంలో కానీ, అంతఃపురంలో కానీ, ఈ సినిమాలో కానీ ఆయన చూపించిన విధానం, కృష్ణవంశీ గారు ఎన్నో సినిమాలు తీశారు, సక్సెస్ఫుల్ సినిమాలు తీశారు, సెన్సేషనల్ మూవీస్ తీశారు, కొన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి, కానీ రంగమార్తాండ సినిమా తీసినందుకు డెఫినెట్గా ఆయన గర్వపడతారు. ఆయన గర్వపడే సినిమా ఈ సినిమా. ఆడాలి, జనం అందరూ థియేటర్కి వెళ్ళి చూడాలి. ఇలాంటి సినిమాలు ఆడితే సినిమా బతుకుతుంది. థ్యాంక్ యూ. రంగమార్తాండ సినిమా విజయవంతం 5 సార్లు 6 సార్లు చూశాను, చాలాసార్లు చూశాను, ఏడ్చి 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 ఏడ్చున్నాను. సో ఈసారి మొత్తం ఎవరెవరు ఏడుస్తున్నారో చూడడానికి వచ్చి చూశాను. ఒకే ఒక భయం ఏంటంటే ఈ సినిమా చూసిన తర్వాత, ఓకే మంచి సినిమా అన్నయ్య బాగా తీస్తారు, మా శివప్రసాద్ గారు అద్భుతంగా రాశారు, శాస్త్రి గారు రిటరాచన్ అంతా బాగుంది, మంచి సినిమా అనుకుంటా ఉన్నాను. రాజా గారి రీరికార్డింగ్ లేకుండా చూసాను ఎన్ని రోజులు, ఇవాళ విత్ రికార్డింగ్ చూశాను. సో మంచి సినిమా కాస్త గొప్ప సినిమా అయిపోయింది. ఇప్పుడు ఈ గొప్ప సినిమా అయిపోయింది కాబట్టి ఎక్కడ చూడరు అని టెన్షన్గా ఉంది నాకు. సో బట్ నాకు మీ అందరి మీద నమ్మకం ఉంది. ఇది మిస్ అయ్యే ఛాన్స్ లేదు. థ్యాంక్ యూ సో మచ్. సార్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. मुझे तेलुगु नहीं आती है, बट फिर भी मैंने मूवी देखी और सीरियसली बहुत अच्छा लगा सर. थैंक यू. ये मूवी बहुत ज़रूरी है, ऐसी मूवी बनना चाहिए. आर्टिस्ट के ऊपर, आर्टिस्ट की लाइफ के ऊपर पता चलता है, क्योंकि हर किसी को पता नहीं होता कैसी लाइफ होती है, लेकिन ये मूवी दिखा रही है. और सबकी एक्टिंग
और सर आपके तो डायरेक्शन की हम बात कर ही नहीं सकते तो सर बहुत अच्छा मूवी है सर, थैंक यू सो मच सर. ఎప్పుడూ నవ్వుతూ ఉండే నేను తొలిసారిగా ఏడుస్తూ బయటకు వచ్చి ఈ సినిమా గురించి మాట్లాడాల్సి వచ్చిన పరిస్థితిని ఏర్పాటు చేశారు మా వంశీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎంత అద్భుతం అండి ఈ సినిమా. నిజంగా మన అమ్మా నాన్నల కథ. నేను నా చిన్నప్పుడు 7వ తరగతిలో మా తాతయ్య గారు చనిపోయినప్పుడు ఏడ్చాను, మళ్ళీ ఈరోజు ఏడ్చా. అదే నిజం, అంత ఎమోషన్ అనమాట, అంత ఎమోషన్. ప్రతి ఒక్కరూ ఇతరులతోటి అసలు ఆ సినిమాని అలా కూర్చోబెట్టారు. మెగాస్టార్ చిరంజీవి గారు వాయిస్ ఓవర్తో, అన్నయ్య ఆ వాయిస్ ఓవర్తో కూర్చుని అలా 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 వెళ్ళి ఇంకా అసలు సెకండ్ హాఫ్ అయితే మామూలుగా లేదు, ఎక్స్ట్రాడినరీ. నిజంగా ఇదివరకు జేబులో కంపల్సరీ ఖర్చు పెట్టుకునే వాళ్ళం, కానీ కనీసం టిష్యూ పేపర్ అయినా తెచ్చుకోవాలి కంపల్సరిగా. అంత తప్పనిసరి నాకు నాకు ఫస్ట్ టైం ఇంతవరకు బయటకు వచ్చిన తర్వాత కూడా చాలామంది విష్ చేసినా కానీ నవ్వుతూ విష్ చేసేవాడిని, ఎమోషన్ విష్ చేసిన వాళ్ళకి చాలా దూరం అయిపోతాను, అంత భయం వేసింది నాకు. అంత ఎమోషన్ తీసుకెళ్ళిపోయారు. ఇది ఎంతోమంది జీవితాల్లో జరిగే గొప్ప కథ. ప్రకాష్ రాజుని మించిన ఆర్టిస్ట్ లేడు అని అనుకున్నాం మనం. ఆయన మీద పోటీగానే బ్రహ్మానంద గారు చేత చేయించారు, ఆయన చేత చేయించారు పోటాపోటీగా. ప్రకాష్ రాజు గారు బ్రహ్మానంద పోటాపోటీగా చేయడం అనేది నిజంగా అసలు హ్యాట్స్ ఆఫ్. అలాగే రాహుల్ అద్భుతంగా చేశాడు. అలాగే శివాని ఫస్ట్ టైం శివాత్మక శివానియే శివాత్మక చాలా అద్భుతంగా చేసింది. సో అలాగే ఒక పాత్ర కాదు అన్ని పాత్రలు కూడా, ఎవరికి రమేష్ గురించి చెప్పక్కర్లేదు, రమేష్ గారి గురించి. సో అసలు హ్యాట్స్ ఆఫ్ నిజంగా. ఈ సినిమా నా వంతు ప్రయత్నంగా కనీసం నేను 100,000 మందికి చెప్పి ఈ సినిమాని చూపించాలి, తీసుకొచ్చి చూపించాలి, నాకు అంత ఇదిగా ఉంది అసలు నాకు. సో దయచేసి డోంట్ మిస్, నిజంగా అన్నయ్య ఇన్ని రోజుల ముందు చూసినందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను, ఇంత మంచి సినిమా చూసినందుకు. తప్పకుండా ఈ సినిమాని రిలీజ్ అయినప్పుడు థియేటర్లోనే చూడండి, ఆ ఫీలింగ్ తెలుస్తుంది. డెఫినెట్గా అందరూ చూడాలండి, మనస్ఫూర్తిగా తెలుస్తూ అన్నయ్యకి ఇది మళ్ళీ కంబ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్, మరో హిట్ అంతే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడే రంగమార్తాండ రివ్యూ చూశాను, మాటలు రావట్లేదు. కృష్ణవంశీ గారు తీసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ సినిమా ఇది కంప్లీట్లీ డిఫరెంట్ లీగ్. ఇందులో నటించిన ప్రతి నటుడు నటి అందరికీ శతకోటి వందనాలు, ఎందుకంటే ఒకరిని మించి ఒకరు పూర్తిగా లీనమైపోయి నటించిన తీరు, కథని ఆడియన్స్కి చెప్పిన తీరు, అందులో అంతర్లీనంగా ఉండే సందేశం, అన్నీ కూడా నా భూతో నా భవిష్యత్తు. దెర్ విల్ బి ఓన్లీ వన్ రంగమార్తాండ ఫరెవర్. నమస్కారం. ఇప్పుడే రంగమార్తాండ సినిమా చూశాను, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అంటే మనసున్న ప్రతి మనిషి ఖచ్చితంగా చూడవలసిన సినిమా ఇది. ఎందుకంటే కృష్ణవంశీ గారు చాలా అద్భుతమైన సినిమా తీశారు. నిన్నే పెళ్ళాడితే అప్పట్లో ఫస్ట్ సినిమా ఎంత సూపర్ హిట్టో, మళ్ళీ ఇది ఎంత సూపర్ హిట్ అవుద్ది. ఎందుకంటే ఇది ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి సినిమాలో. ప్రతి ఆర్టిస్ట్ కూడా కళ్ళ నేను తడిపెట్టించారు. నాకైతే ఏ సినిమా చూసినా బాధపడే అంత సినిమా ఉండదు, సినిమాగా సినిమా అనేది ఫీలింగ్ ఉంటుంది. కానీ ఇది చూసిన తర్వాత నేను కూడా కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాను. అంత గొప్ప సినిమాని కృష్ణవంశీ గారు తీశారు. ఇది ఆల్ టైమ్ కృష్ణవంశీ గారి కెరియర్లో పెద్ద హిట్ అవుద్దని అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బెస్ట్ ఫిలిమ్స్ ఐ వాచ్డ్ పాస్ట్ 10 ఇయర్స్. సినిమా కంటే కూడా ఐ మోర్ హ్యాపీ ఫర్ వంశీ. థ్యాంక్ యూ. ఓకే, ఐ నో అండ్ వాట్ ఎవర్ గ్యాప్ యూ హ్యాడ్, ఐ థింక్ యూ దిస్ గ్యాప్ ఇస్ దిస్ ఫిలిం ఇస్ ద ఆన్సర్ ఫర్ దట్ గ్యాప్ టు యూ. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ వంశీ, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్. వెరీ జెన్యున్ ఫిలిం ఫస్ట్ ఆఫ్ ఆల్ అనే సార్ మీరు ఎప్పుడు చెప్తారు కదా, అంటే ఒక రెస్పాన్సిబిలిటీగా ఉండాలి సినిమా అంటే అని. ప్రతి సినిమాలో జనాల్ని మీరు బాగు చెడగొట్టడం నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా బాగుపడతారు మనుషులు ఏదో మాత్రం. అంటే సినిమాలు అంటే డైరెక్టర్స్ ఇలాగే ఉండాలి నేను అంటే మీ దగ్గర చేసినప్పటి నుంచి అనుకుంటున్నాను, ఇప్పటికీ ఇలాగే ఉండాలి. మీ దగ్గర చూసి నేర్చుకుని ఏంటంటే ఒక్కళ్ళనే చెడగొట్టకూడదు. అంటే ఈ సినిమా చూస్తే చాలామంది పేరెంట్స్ ఎలా చూసుకోవాలి పిల్లలు, అంటే ఇప్పుడున్న వాళ్ళలో చదువు కాదు కావాల్సిన సంస్కారం అనేది అయితే క్లియర్గా ఉంది. అన్నీ ఇది చాలా రియల్ ఎక్స్ప్రెషన్, అంటే నాకు దీని మాటలు చెప్పలేను కానీ నేను, బట్ ఎవ్రీ వన్ చూడాలి అది, దీని మాత్రం ఖచ్చితంగా చూడాలి. ఇలాంటి సినిమాలు హిట్ చేయాలి, ఇవి మనకు కావాల్సిన సినిమాలు.
ఇవే సార్ ఈ సొసైటీ ఇప్పుడు కావాల్సిన సినిమాలు ఇవే. యాక్చువల్గా చాలామందికి సినిమా అనేది ప్యాషన్, కొంతమందికి అయితే ఫ్యాషన్, కొంతమందికి వ్యాపారం, కొంతమందికి అయితే వ్యాపకం, కొంతమందికి. నాకు తెలిసి సినిమాకి బాడీ మాత్రమే కాకుండా సోల్, ఆత్మ పదార్థాన్ని ఏర్పరచడం బహుశా నాకు తెలిసి మన తరంలో, మనం చూస్తున్న జనరేషన్లో ఒక్క కృష్ణవంశీ గారికి మాత్రమే సాధ్యం. ఆయన పక్కన లేకపోతే ఇంకెక్కువ చెప్పు ఉండేవాడిని. మూవ్ ఆన్ అవ్వడం అంటాం మనం, అంటే కళ్ళల్లో నీళ్లు రావడం, కుర్చీలో కూర్చున్నప్పుడు కదలడం, మనకే తెలియకుండా వెన్నుముకలో చిన్న వణుకు రావడం, మనం చిన్నప్పటి నుంచి చేసిన మిస్టేక్స్, ఇప్పుడు చేస్తున్న మిస్టేక్స్, పేరెంట్స్ పరంగా చేస్తున్న మిస్టేక్స్, మనకి తగులుతున్నప్పుడు ఎక్కడో కదలడం అనేవి ఒక రంగ మార్తాండ చూస్తున్నప్పుడు జరుగుతుంది. ఇంకొకటి చెప్పాలి, జీవితమే నాటక రంగం అని షేక్స్పియర్ అన్నట్టుగా ఉదయం నుంచి రాత్రి వరకు మనం ఒకప్పుడు బయట నటించేవాళ్ళం, ఈ మధ్యన లేటెస్ట్గా ఇంట్లో కూడా నటిస్తున్నాం. పిల్లంతోటి, అమ్మతోటి, నాన్నతోటి, అక్కతోటి, అందరితోటి నటిస్తున్నాం. చివరికి పడుకున్నప్పుడు, బాత్రూంలో బట్టలు ఇప్పేసినప్పుడు మనతో కూడా మనం నటిస్తున్నాం. ఈ నటన ఎంత దగులుబాజీతనమో, మనలో ఎంత దగులుబాజీగాళ్ళు ఉన్నారో, గురజాడ కన్యాశుల్కంలో చెప్పినట్టుగా మనమందరం ఒట్టి వెధవాయిలో అన్నట్టుగా మనలో ఆ తనం ఎలా ఉందో తెలియజెప్పేది, నగ్నంగా మనల్ని చూపించేది రంగ మార్తాండ. చూడాల్సిందే. నేను ఇందాక మీకు బ్రేక్ టైంలో చెప్పినట్టుగా నిజంగా మీరు ఆ ఒక్క మాట, ఆ ఒక్క మాట నేను కూడా చెప్పట్లేదు, యాక్చువల్గా మీకు మాత్రమే చెవిలో చెప్పాను. మీకు మిత్రునైనందుకు ఆనందిస్తున్నాను, గర్విస్తున్నాను. రంగ మార్తాండ గురించి ఒక్క మాట చెప్పి ముగిస్తాను. మనందరము ఒక్కసారైనా సరే కన్నీటి సాంద్రత తెలియాలి అంటే, జీవితపు విలువ తెలియాలి అంటే, ఆత్మీయతల తాలూకు, అనుబంధాల తాలూకు ఆ వాల్యూ, ఇంటెన్సిటీ తెలియాలంటే తెలుగు సాహిత్యంలో, సంస్కృత సాహిత్యంలో ఈయన ఆ సినిమాలో చెప్పినట్టుగా భరతముని మొదలుకొని, భవభూతి మొదలుకొని, కాళిదాసు మొదలుకొని, మాఘుడు అందరూ మొదలుకొని, నేటి తరంలో ఉన్న అనేక మంది కవులు మొదలుకొని, తెలుగు నాటక రంగంలో ఉన్న అందరి నాటకకర్తలు మొదలుకొని, అందరినీ టచ్ చేయాలనుకున్నా, ఈ తరంలో నవ యువకులు ఎవరైనా నూనూగు మీసాల నూతన యవ్వనంలో ఉన్న పిల్లలు ఇంగ్లీష్ లిటరేచర్ మాత్రమే కాకుండా తెలుగు లిటరేచర్లోనూ అన్నమయ్య మొదలుకొని చిన్నమయ్య వరకు ఎవరి సంకీర్తనలో అయినా కన్నా మునిగిపోవాలనుకున్నా, మాటల బాటల్లో నడవాలనుకున్నా రంగ మార్త చూసి సరిపోతుంది. ఇంకా మాట్లాడాలనుంది. సార్, ఆల్వేస్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యూ, అండ్ మురారి ఈజ్ ఆల్ మీ టాప్ 10లో 1లో ఉంటుంది ఎప్పుడు. అండ్ ఈ దిస్ పిక్చర్ ఈజ్ ఎస్పెషల్లీ ప్రాక్టికాలిటీ అనే ముసుగులో మనం చాలా క్యాజువల్గా లైక్ డెవలప్మెంట్కి ఇవ్వడం, సో ఇట్స్ వెరీ ప్రాక్టికల్ సెన్స్ కదా అనుకుంటాం, బట్ రియల్లీ హౌ ఇట్ మే హర్ట్ అ పేరెంట్స్, ఎల్డర్స్ అండ్ ద ఎమోషన్స్ దే కనెక్ట్ టు దట్ ఎనీథింగ్ అనేది చాలా క్లియర్గా చూపించారు. అండ్ ఐ థింక్ దిస్ ఈస్ గోయిన్ టు బి గెటింగ్ యూ లారెల్స్ అక్రాస్, యూ డిజర్వ్ ఇట్. అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా దే లివ్డ్ సర్, దే లివ్డ్ దేర్ క్యారెక్టర్స్, దే డింట్ యాక్ట్. అండ్ రాజా గారు అఫ్ కోర్స్ గాడ్ ఆఫ్ మ్యూజిక్, అండ్ ఐ రియల్లీ హోప్ సర్ దట్ యూ దిస్ షుడ్ టేక్ యూ టు ద ప్లేస్ యూ డిజర్వ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ రంగ మార్తాండ. థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ వంశీ గారు, ఎందుకంటే ఈ సినిమాకి పిలిచి ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు నాకు. అంటే ఎక్కువ ఏం మాట్లాడాలో తెలియదు, కానీ ఇట్స్ ఎ క్లాసిక్ అనిపించింది, క్లాసిక్ అనిపించింది. అండ్ సర్టెన్ ఫిల్మ్స్ ఏంటి అని అంటే సినిమా చూసినప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతాం. నేను ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు గులాబీ కానీ, ఈ నేనే పెళ్ళాడతా, ఇవి కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యి ఇన్స్పైర్ అయ్యే సినిమా ఇండస్ట్రీకి వచ్చాను నేను. సో
ఇది నాకు తెలిసి రాత్రి నిద్ర పట్టదు ఈ ఎమోషన్కి. సినిమా అన్నది ఆర్ట్ ఫామ్ అంటారు కదా, రియల్ ఆర్ట్ ఫామ్ రంగమార్తండ అనిపించింది. అండ్ బ్రహ్మానందం గారి క్యారెక్టర్ అది అసలు అన్ఎక్స్పెక్టెడ్, అది ఆయన్ని అలా చూడటం అన్నది చాలా బరువుగా ఉంది. సో థ్యాంక్స్ వంశీ, థ్యాంక్ యూ. యాజ్ అన్ ఆడియన్స్గా నేను ఇది ఫిల్మ్ మేకర్గా వచ్చి సినిమా చూడలేదు, యాజ్ అన్ ఆడియన్స్గా వచ్చి చూసి ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ తోటి బయటకెళ్తున్నాను. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ సచ్ ఎ వండర్ఫుల్ ఫిల్మ్. థ్యాంక్స్ వంశీ.